చిరంజీవితో చూడాలనుంది. బాలకృష్ణతో సమరసింహారెడ్డి, నాగార్జునతో రాబోయే చందమామ, వెంకటేష్ తో ప్రేమించుకుందాంరా దేవీపుత్రుడు. ఇలా తెలుగులో అగ్ర కథానాయకులందరితో యాక్ట్ చేసిన హీరోయిన్ అంజలా జవేరి. ఎర్లీ 2000s లో తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోయిన్గా ఉన్న అంజలా జవేరి ఏమైపోయారు, అసలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఈ వారం రివైండ్ అంజలా జవేరి స్పెషల్. పాత్రల పరిధి చిన్నదో పెద్దదో, తెరపై మెరిసిన తారలే అంతా. కనుమరుగైన నటీనటుల అన్వేషణ, తెలుసుకునే తలుచుకునే ప్రయత్నమే. రివైండ్. 1996-97 టైంలో బాలీవుడ్ లెజెండ్ వినోద్ ఖన్నా తన కుమారుడు అక్షయ్ ఖన్నాను హిందీలో హీరోగా పరిచయం చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. సినిమా పేరు కూడా ఫిక్స్ అయిపోయారు, హిమాలయ పుత్ర. కానీ హీరోయిన్ మాత్రం దేశం మొత్తం తిరిగినా దొరకలేదు. ఇక లాభం లేదనుకుని ఇంగ్లాండ్లో కూడా ఆడిషన్స్ పెట్టించారు వినోద్ ఖన్నా. అలా లండన్లో సెటిల్ అయిపోయిన గుజరాతీ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తనకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందంటూ ఖన్నాస్ను అప్రోచ్ అయింది. ఆ అమ్మాయే అంజలా జవేరి. వినోద్ ఖన్నా అంజలా జవేరిని ఇండియాకు తీసుకొచ్చారు. 1997 హిమాలయ పుత్ర రిలీజ్ అయింది. వినోద్ ఖన్నా అక్షయ్ ఖన్నా అనుకున్న రేంజ్ హిట్ అయితే కాలేదు, కానీ అంజలా జవేరి యాక్టింగ్కి మాత్రం మంచి పేరే వచ్చింది. అదే ఏడాది జయన్సి పరాంజీ డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా తీద్దాం అనుకుంటున్న సినిమాలో అంజలా జవేరిని హీరోయిన్గా తీసుకుందామని డిసైడ్ అయ్యారు లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు. అలా టాలీవుడ్కి అంజలా జవేరి పరిచయం అయింది. ఆ సినిమానే ప్రేమించుకుందాం రా. ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్, ఆ లవ్ స్టోరీ, ఇప్పటికీ అంజలా వెంకీ ప్రేమ కథ ప్రేమించుకుందాం రా చూస్తుంటే ఓ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అదే ఏడాది అజిత్తో పగైవాన్ అనే సినిమాతో తమిళ్లో కూడా హీరోయిన్గా డెబ్యూ చేసింది. కానీ అంజలా జవేరి కెరీర్కు బ్లాక్ బస్టర్ అంటే 1998 సల్మాన్ ఖాన్తో హీరోగా వచ్చిన ప్యార్ కియాతో డర్నా కియా అనే సినిమా అనే చెప్పుకోవాలి. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది అంజలా జవేరి. ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. 1998 చిరంజీవితో చూడాలనుంది సినిమాలో చేస్తే అది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఆ మరుసటి ఏడాది 1999 బాలకృష్ణతో సమరసింహారెడ్డి సినిమా చేస్తే అది ఇండస్ట్రీ రికార్డులనే బద్దలుగొట్టింది. ఆ సినిమాలో బాలకృష్ణ అంజలా జవేరి పాటలకు ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అదే ఏడాది నాగార్జునతో రాబోయే చందమామ సినిమాలో హీరోయిన్గా నటించింది అంజలా జవేరి. ఆ తర్వాత ఏడాది బాలకృష్ణతో బలేవాడి బాసు, వెంకటేష్తో దేవీపుత్రుడు సినిమాల్లో నటించగా రెండు బాక్సాఫీస్ దగ్గర డీలా పడిన సినిమాలు. దీంతో అంజలాకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అదే ఏడాదిలో మలయాళంలో మమ్ముట్టితో దుబాయ్, తెలుగులో శ్రీకాంత్తో ప్రేమ సందడి సినిమాలు చేసింది. ఆ తర్వాత హీరోయిన్గా మాత్రం పెద్దగా కనిపించలేదు. మళ్ళీ 2004 మాత్రం మహేష్ బాబుతో నానిలో ఓ గెస్ట్ రోల్, శంకర్దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి పక్కన గెస్ట్ రోల్స్లో మెరిసింది. హీరోయిన్గా మాత్రం రాజశేఖర్ ఆప్తుడు సినిమానే చివరిది. 2012 మళ్ళీ తెలుగులో కనిపించిన అంజలా జవేరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో మాయగా మాయ చేసింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం సినిమాలు కలిపి మొత్తం 24 సినిమాల్లో నటించిన అంజలా జవేరి హీరోయిన్గా చేసింది కొద్ది కాలమే అయినా మంచి హిట్ సినిమాలతో గుర్తుండిపోయే పాత్రలనే పోషించింది. ఆ తర్వాత మోడల్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరాను పెళ్లి చేసుకుని లండన్లోనే సెటిల్ అయిపోయింది. ఈ తరుణ్ ఖైదీ నంబర్ 150లో చిరంజీవికి మెయిన్ విలన్గా నటించారు. అప్పుడప్పుడు తరుణ్ పెట్టే ఫోటోల్లో కనిపించడం తప్ప ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది అంజలా జవేరి. ప్రస్తుతం 50 వయసున్న అంజలా జవేరి త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని గతంలో తరుణ్ చెప్పినా మళ్ళీ కెమెరా ముందుకు మాత్రం రాలేదు. సో ఇది ఈ వారం రివైండ్. వచ్చే వారం మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ గుడ్ బై. Thank you.